నీ పేరు చెప్పు. నా పేరు తేజమ్మ, మా భర్త పేరు యేసు. అయితే వ్యవసాయం పని చేస్తుంటాం, కవలకి చేసినాము. చేస్తే ఏమైందంటే రెండు సంవత్సరాలు మంచిగా చేసినాము. నీరుడు ఏమైందంటే ఇప్పుడు పూత మీద వాన ఆగిపోయా, ఆడ బోర్ ఉండే. అయితే నీళ్ళు ఇచ్చిండు ఆయన, గడ్డి ఉండే చేనులో గడ్డి ఉంటే ఆయన అన్నాడు, నువ్వంతా గడ్డి ఎత్తాయి మరి నేను చెట్టు నీడకు పోయి జర నీళ్ళు తాగి ఆశ్రమం అన్నాడు. అని నేను గడ్డి ఎత్తేసి ఎందుకో తడవాయ రాక చేయను అని నేను చెట్టు కింద పోయినా ఎత్తేసి. అంటే నేనన్నా ఆయన ఇట్లా కూర్చున్నాడు, ఇవ్వ ఇట్లా కూర్చుంటే నేనన్నా ఏమైంది అట్లా కూర్చున్నావు, ఎందు గురించి అట్లా కూర్చున్నావు, నేను అల్లాంటి కూడా గడ్డి ఎత్తే ఏమంటే ఎత్తేసేస్తే నీవే కూర్చున్నావు అని నేనన్నా. అంటే ఏం చేయాలి నాకు లేవ చేతగా కచ్చిందన్నాడు ఆయన. అంటే ఎందు గురించి అని, అంటే ఎందు గురించి అంటే నీకేం చెప్పాలి కానీ నీవు భయపడతావు అన్నాడు. అంటే నేనన్నా ఎందుకు భయపడతా నేను చెప్పండి, పాము పోయినాయి నా కాళ్ళకి వెళ్ళి ఇట్లా పాము పోయినాయి అని. నాకంటే అవన్నీ అవతం ఆడతావు ఆడ పోయిందో లేదో అని నాకంటుంది, నువ్వు ఎట్లా ఊకున్నావు లేవకూడదని నేను అన్నా. ఒక్క పాము పోయిందంటే ఎట్లా ఇట్లా కూర్చున్నానండి, అది వాయ పాము ఇట్లా వాయ కాళ్ళకి వెళ్ళని ఇట్లా ఒకటి పోయిందంట, రెండు పాములు వాయని ఆడికి వెళ్ళి ఇంకా ఆయనకు చేతగా తినండి లేవనికి అని. ఇక ఇట్లా దేవుడా ఎందుకు అని మరి ఇట్లా చూసేసి ఇక్కడికి వెళ్ళేప్పుడు మూడు పాములు ఇగిన తింత ఈ చీర కలర్. అంటే నేనంటే నువ్వు అట్లా చెప్తున్నావు అవి ఎక్కడ పోయినా చెప్పు, రాత్రి పగలు చేయాలి వెళ్ళాడతాం గడ్డి ఉన్నది మరి ఎక్కడ పోతే కూడా నేను చూస్తా, నువ్వు కట్టి తీసుకో, నువ్వు కట్టి తీసుకుందా నీకు నీకు కొట్టడానికి ధైర్యం పడకపోతే నేను ఒక్కటైనా కొడతా దానికి విడవద్దా అని నేను అన్నట్టలకి నేను చూస్తూ ఉంటా నువ్వు పోయి కట్టి తీసుకురమ్మన్నాను. అంటే కట్టి తీసుకుని వచ్చింది. నీకు చేతనైతే లేదా కట్టి దానికి కూడా నేను కొడితే తీసుకురా అన్న. రెండు పాములు పోయినాయి, రెండు పాములు పోతే ఇంకొక జరిసేపటికి కట్టి తెచ్చినాం. కట్టి తెస్తే ఒకటి కొట్టేసినాం, కొట్టేసినాం శనివారం రోజు. శనివారం కొట్టేసినాము సాయంత్రం ఇక ఆయనకు సురు అయింది. అది ఇది బురద బురద దొక్కితే ఈడ కొండ అవుతుంది అంటారు సురు జరిగి ఇట్లా జ్వరం అంతా పొక్క పడ్డది. పొక్క పడితే ఇక సాయంత్రమే ఊళ్ళో డాక్టర్ ఉండి ఆయన దగ్గరికి పోయినాం. పోతే ఆయన ఇంజక్షన్ ఇచ్చింది, ట్యాబ్లెట్ ఇచ్చింది, తక్క కాలేదు. ఇక పొద్దున సండే ఇక నారంకెళ్ళి పోయినాం. ఆడ డాక్టర్ అన్నాడు ఆయన, అమ్మాయి ఈ కాలు అయితే ఇది తగ్గది, రేపు సోమవారము బిదర్ డాక్టర్ వస్తాడు ఆయన నుంచి అయితే చూస్తాడు లేకుంటే బిదర్కి రాసిస్తాడు. మర రేపు అడిగి రండి అంటే సోమవారం పోయినాం. మా చిన్నమ్మ వచ్చింది బిదర్ నుంచి. మా చిన్నమ్మ వస్తే దవాఖాలు ఉన్నాము గ్లూకోజులు ఎప్పించారు. ఆడికే కాలు ఇట్లా వాసిపోయింది. ఇక వాసన ఒక్క రాత్రికి వాసన వచ్చింది. అంటే మా చిన్నమ్మ అనేది గట ఈడైతే ఇది కాలు మంచి కాదు, బిదర డాక్టర్కు పోతే అంతా ఫిరిగా అవుతాయి, ఈ స్కానింగ్ అవి తీస్తారు మరి తగ్గుతుంది, మరి అక్కడ నేను తెలిసిన వాళ్ళు ఉన్నారని మా చిన్నమ్మ అనేది. మంగళవారం పోయింది. మంగళవారం పోతే సారు ఇది ఇంత అయింది కాలు, ఇది ఇంత పెట్టు కుక్కవాడిని వాసన అయితే మా చిన్నమ్మ ఏమన్నది సార్ ఇది క్యానింగ్ తీయిందని. అండ్ క్యానింగ్ అంతా తీసిండు. ఆ రోజు ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేసారు, మొత్తం గుంత తవ్వేశారు. గుంత తవ్వేసి ఇక ఐదారు రోజులకి ఏం చేశారు, ఆప్షన్ చేస్తాం కాలు, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని ఇట్లనే చెప్పారు డాక్టర్. చెప్తే మా చిన్నమ్మ అనేది ఏం సారు మన బాధ మనకి ఉన్నది, కాలు వాసన వస్తే మీ నుంచి అయితే చేస్తానండి లేకుంటే లేదనండి మేము ఎక్కడన్నా పోతాం అని మా చిన్నమ్మ అన్నది. అంటే అంతట్లనే మేము మా నుంచి కాదు ఒక వారమే మరి మేము పోతాం ఇంటికి. ఎంత మీరు తప్పలేదు సార్ మనసులోకి ఎంత ఉండాలి సార్ సుధా సుధరే 600 600 600 600 మూడు టైం చూస్తారు వాళ్ళు వచ్చి ఇంత హార్డ్ ఉన్నది మాకు దాకా వచ్చింది, ఇదెంత సుధర్ ఉంది తప్ప ఇది తక్క కాదు, మాకైనా ఇంకా ముంగటి నెలతున్న కరగని అది తక్కగా కచ్చింది అని వడ్రాలు. అంటే అయ్యగారు మా ఊరికి బిదర్ నుంచి వస్తాడు ఆయన, ఎట్లా తక్కువ ఉందా ఇట్లా అనాలి వాసన. అంటే ఇట్లా అనాలి మా ముంగటి ఇట్లా అనాలి వెనక పోయాయి ఊరికి పోయి సండే రోజు పోయి ఏసప్పకి ఎట్లా ఉన్నాయి ఏమో బతికెళ్ళి వరస తక్కుంది సురేస్తున్నాడు ఆయన కాలు ఉబ్బిపోయింది వాసన వస్తుంది ఆడ ఏమీ లేదని చెప్పాలి. అట్లనా దేవుడా పరిస్థితి ఇట్లా వచ్చిందని మా చుట్టాలు బంధువులన్నీ నీరుడి సంతలో సార్ మేము చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఇక మా తమ్మునికి గుర్తిస్తే నేను ఊరికి వెళ్ళి ఉంటే ఆటలు రాత్రి పగలు ఆడిన ఉన్నాము
ఆ చుట్టాల బంధులు మా బిడ్డలంతా ఆడినాం దేవుడా ఇదెలాంటి పరిస్థితి వచ్చేది వాన అంటే వాన తాలూకు కేర్ చేయకచ్చిరి చూడకచ్చిరి అట్లనే చెప్తున్నారు అని మా తమ్ముని పిలిపించిన తమ్మ ఇది దీని అయితే కాదు మేము తీసుకుపోదాం హాస్పిటల్ హైదరాబాద్ తీసుకుపోదామని మా తమ్ముని పిలిపించిన ఇక అందరు వచ్చారు ఏడాదాకా బీదర్ చివరస దాటినాము మా తమ్ముడు హైదరాబాద్ రోడ్కి వేసాడు ఆయన పండుకున్న మనిషి సడన్గా లేచాడు సడన్గా లేచి ఎందుకయ్యా ఇక్కడ తెస్తున్నావు అయ్యి హైదరాబాద్ పోదాం బా ఇక్కడ తక్క కాదు అక్కడ వద్దు 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 మా ఊరు మనుషులకు చూడక నేను వారం పది రోజులే మా ఊళ్ళకి అంతా చూసి నేను దానం చేసి ఇల్లుండి పోను ఏం పిచ్చి పట్టిందా బావా ఇంకా నీ సాడసెట్టు కాళ్ళ సాడసెట్టు ఉంది ఎట్లనా ఇట్లెందుకు నువ్వు మంటి చేతలు చేస్తున్నావు కాలం ఇంత ఘోరంగా ఉన్నది లేవరాదు కూర్చున్నారా ఒక్క నెల అయితే బుద్ధ చేశారు సార్ ఇట్లా చేతులు ఇంకా పట్టాలి డేకాలి ఇక అట్లనే ఆడి ఇక పోదామంటే ఇక ఒక వారం పది రోజులలో చేస్తామని మంగళవారం అంతా ఈకెళ్ళి ఈవిడ రాక చేసేసారు సార్ ఇంత పొక్క ఇంత బొగ్గడ ఆప్షన్ చేసేసారు ఇక పూర్తి సావు బతుకులు ఉన్నట్లు చేసేసారు ఇక నేనైతే చచ్చిపోతా నేనైతే ఉండాలి ఇక అంతా మనం అంతా గలీజ్ అంతా తీసేసి ఒక వారం పది రోజులు ఈ వీడైతే కాదు ఇట్లా చేసిరే మేము ఆప్షన్ అంటే కుట్టేసిరే మనం కుట్టేయలేదు అది అది ఎట్లా క్లీనింగ్ చేసినట్లు సార్ నరాలు ఎట్లా అంటున్నావు ఇట్లా మన ఇంటికి వెళ్ళాక నరలు కనిపించాడు చూసినలు అంతా ఇంటికి తీసుకొస్తే చూసినలు ఎందుకు వచ్చినవయ్యా నువ్వు సావానికి వచ్చినవా హాస్పిటల్ ఉంటే ఎంత మంచిగా ఉండే ఇంట్లో ఏం ట్రీట్మెంట్ అవుతుంది ఇంటికి వచ్చి ఏం చేస్తావు నీ పని ముందు చేతలు ఏమి చేసిన వాడిని ఉండద్దా అని ఆయన కన్నారు అన్న ఇక ఒక్క నెల చేసాడు జడిపిసి ఎంపిటిసి జైపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి ఏమయ్యా హాస్పిటల్ రా నిమిష హాస్పిటల్ రా ఎందుకు నువ్వు ముందు శాతం చేస్తున్నావు అంటే సార్ తగ్గింది సార్ సార్ తగ్గింది ఎంపీ జడిపి వాళ్ళందరూ వచ్చి ఫోన్ చేయాలి ఇంటికి వచ్చి చూసుకోవాలి అయితే కూడా ఈయన లేవలేడు లేవకపోతే ఇక ఆయననే ఒక్క నాలుగైదు కారులు తీసుకొని వచ్చింది సార్ ఎందుకేసప్ప ఇట్లా చేస్తున్నావు నువ్వు మరి నడువు పోతున్నాను ఈయన నాకు దేవుడా తీసుకుపోయి నాకేం చేస్తా కాళ్ళు నరికేస్తే నేను బతక నేనైతే చచ్చిపోతాను ఇక దవాఖానలో పోతే ఒక్కరోజు చూస్తారు రెండు రోజు మూడో రోజు నరికేస్తారు నేనైతే బతక అని ఆయన నాకు చూసి ఈయన నమస్కారం సార్ తగ్గింది సార్ అనమాట ఎట్లయినా కారులు తెచ్చారు ఒక్క నెల ఫోన్ చేస్తే కూడా నేను ఒక్కచ్చి నాకు ఎట్లయినా తీసుకుపోతారు నాకు ఎట్లయినా ఇక్కడ నరికేస్తారు కాళ్ళు అని కాలని అంటే సార్ ఇట్లా రాకడు కాదు మా చుట్టాలు తీసుకుపోరని వాళ్ళకి అంత సంబంధించి ఆయన ఆ సార్ వచ్చి ఏం ఉండే వరకు సీరియస్ ఉంటే నువ్వు రా దవాఖానకు హాస్పిటల్కి రా హైదరాబాద్కు నేను చూపిస్తాను డబ్బులు అయితే నేను చూపిస్తాను వాళ్ళు కూడా సగం ఇస్తారు మేము సగం పెట్టుకున్నామని ఇక అంతా ఐదారు మంది ఎనిమిది ఇంటి వచ్చి వైద్యం చేతులు విచ్చిపోయేదాన్ని పోతే ఇక దేవుడా నాకు దేవుడు వెనుకకి చేసింది నాకు తీసుకుపోయి నరికేస్తే ఏమవుతుండే దేవుడా నేను అన్న నువ్వు మొండి శాతలు చేయకు ఎంపీ వచ్చే జడిపి వచ్చే ఎవరి మాట నువ్వు ఎందుకు నాకు వచ్చినావు నువ్వు కాళ్ళు నరికేసి నువ్వు దవాఖాన పోతే నీ కాళ్ళు నరికేస్తే నేను ఉంటా లేకుంటే మా అమ్మని ఇంటికి పోతా ఇట్లా అయితే భయపడతాడేమో ఆయన నడవంటాడేమో ఆయన దవాఖానకు నడవంటాడేమో ఆశ నాది ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మంచిగా ఉన్నదానికి ఇట్లా వచ్చి చూడదు వాసన వాసన ఇట్లా ఉబ్బిపోవాలి కారు వాసన అదంతా తీసేది కంపాసన చూసిన వాళ్ళంతా అబ్బా అబ్బా ఇట్లా అనాలి పోవాలి మా ఇంటి ముంగటిని చర్చిన్నాను మా ఇంటికి రావాలి చర్చి దగ్గరికి పోయి రేపో వెళ్ళండి చాలా సీరియస్ ఉన్నాడు అప్ప ఆయన అయితే బతకడు బరసి లేదు ఇట్లా అనుకుంటా వాళ్ళంట అంటే మా శంకర్ పాస్టర్ బొల్లంగుడు ఆయన సార్ ఇట్లుంటే మంచిగా ఉండేది షుగర్ నీకు 600 500 ఇలాంటి పుండు తీసుకొని ఇంట్లో ఏం చేస్తావు పురుగులు అవి పడితే మంచిగా ఉండదు షుగర్ మంచిగా అని ఆయన చెప్పేసి సారు సస్తే నేను మంచంలో 5 నెలల కానీ దేవుడు 3 నెలల కానీ దేవుడు నాకు ఇట్లనే తక్కువ చేస్తాడు దేవుడు నేను ఇట్లనే ఉంటా అని అట్లా అంటే మా బిడ్డ సార్ వచ్చి 5-6 మంది అయి ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఇట్లా కన్ను నీళ్ళ మీద పడి ఆయనకు దేవుడు ఇట్లా ముట్టినట్లు చేసానంట కాలకు ముట్టినట్లు చేస్తే దేవుడా నువ్వు బతికించు నేను ఎక్కడ చూపించుకున్నాను నాకు ఎట్లా చేస్తావో నీకే తెలుసు దేవుడా నీకు చెవులు తెరు సస్తే సస్తే బతుకుతే బతుక దేవుడు ఉంటే తీసుకుపోతా దేవుడు ఉంటే ఉంచుతా దేవుడు తీసుకుపోతే పోతా దేవుని మీద భరోసా పెట్టిన నేను ఎక్కడ పోను అని మొండి చేతలు పడి ఆయనకు నేను గొడవలు కూడా పడ్డం కరగని నా ఆశ ఏమని దవాఖాన పోతే దేవుడా జల్ది తక్కటి మేము కాళ్ళ పురుగులు పడి చచ్చిపోతారు అంటున్నారు అమ్మ ఆశ నాది ఇక ఆయన దేవుడు నాకు చూస్తాడు ఎట్లయినా నాకు కాపాడుతాడు నేను దేవుని సేవ చేసిన మనిషి ఉన్నా నేను అని ఇక దేవుని మీద భార పెట్టి ఇక దేవుని పేరు మీద అట్లనే ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయనకు తక్కువ అయింది ఇప్పుడు సముద్రం అయిపోయి మేము ఈ నీరు సముద్రంలో బాధలు ఉన్నాం సార్
చాలు చాలవా ఇప్పుడు రేపో అన్నట్లు ఉండే ఆయన అది కథ. ఇంకా ఫోన్లో కూడా ఉన్నది గింత పొగ పట్టిన సార్ కాలుకు కాలుకు చూసి అచ్చినలంతా మా ఇంట్లో వచ్చి ఛాయ్ ఛాయ్ చేసి ఛాయ్ ఆయన చూసి మాకు వచ్చిందమ్మ నీ బాగా నేర్చుకుని దేవుడు ఆయన ముక్తని అని కాపాడు నేను అచ్చినోళ్ళంతా ప్రార్థన చేసుకోండి సార్. దేవుని పేరు మీద ఆయన దేవుని మీద విశ్వాసం వచ్చి ఇవి ఎక్కడికి పోలేదు మేము ఇంట్లోనే ఇంట్లోనే మందులు గోళీలు వాడకం చేసినాము ఆయనకి ఎప్పుడు తక్కువైంది సాక్ష్యం దేవుడు నీకు సాయం చేసి నువ్వు నీ సాక్ష్యం ఎట్లా చేయవు సాక్ష్యం ఎందుకు చెప్పవు ఎందుకు మూసుకొచ్చుకున్నావు చెప్పాలన్న ఆశ ఉంది సార్ చెప్పిన విధానం వనల చూస్తారు ఇంతకాలం సార్ నాకు తెలుగు మాటని ఇంకా సరిగ్గా రాకొచ్చింది దేవుడా నాకు నీడ ఉండని దేవుడా నా నీడ పోతే నేను ఎండలు కూసుంటా దేవుడా నాకు నీడ ఉండని దేవుడా ఈ నీడ నాకు కావాలి దేవుడా మా తమ్ముడు గిట్లా గిట్లా వేసుకున్నాను ఇది ఎట్లా అయిందమ్మ ఇప్పుడు పాము ఏదన్నా చేసిందా ఏం లేదు సార్ పాము ఊదిందా గిట్లా కూర్చున్నాడు ఆటలేయాలి అంత ఘోరంగా పరిచి ఇప్పుడు అది క్లీన్ చేసిన తెల్లారే ఇంటికి వచ్చారు సార్ మళ్ళీ హాస్పిటల్ తిరిగి పోలేదు ఆయన విశ్వాసాన్ని దేవుడు చూసి ఇప్పుడు మంచిగా ఉన్నాడు నడుస్తున్నాడు దేవునికి స్తోత్రం సపోర్ట్ కొట్టడానికి ఆయన అంత డేంజర్ లో 600 షుగర్ అంటే అది మనిషి బ్రతుకుడు పడిపోయే స్టేజ్ 600 షుగర్ లో కూడా ఇప్పుడు ఆయన మార్గం పొందాడమ్మా బాప్తిసం తీసుకున్నాడు ఇట్లా జరిగిన తర్వాత తీసుకున్నారా అంతకు ముందు తీసుకున్నారు అంతకు ముందే దేవుని నమ్ముకున్నారు చూసారా అంతకు ముందు చేసిన విశ్వాసము దేవుని దగ్గర దేవుని పరిచయం చేసేవాడా మీ ఆయన చర్చిలో దేవుడా ఇట్లా అంటున్నాయి ఇట్లా జత కూర్చున్నారు ఆయన తబలాలు కొడుతున్నావు పేటి కొట్టడి మనిషి ఆడున్నా నా జత లేదు దేవుడా నీ చర్చిలో పోతే నాకు చిన్న ఏడు కొట్టు గట్టి కొట్టు చప్పట్లు దేవునికి దేవుడా నేను ఎట్లా కూర్చున్నాలే నా సమాధానం ఎట్లా ఇచ్చినావు దేవుడా పేటి కొట్టి మనిషి ఒక మూలకి వేసినావు దేవుడా అని ఇక మా ఊరో కూడా డెలికేట్ అయినా కూడా మన కులమని దేవుడా ఏసపక్ తక్కువ కానీ ఆయన దేవుని సన్నిధిలోకి రాని ఆయన పేటి కొట్టని ఆయనకు నేను శాల్వలు పెట్టి నేను సాక్షి చెప్తా అన్నాడు సార్ ఆయన కూడా సాక్షి చెప్పేసి ఇలా మన చెల్లెల మగడు ఏం చేసాడు దేవుడా మా అన్నయ్య మంది అంతా 20-10 ఇస్తే ఆయన 100-100 వేలు కడతాడు చర్చి కట్టి కడితే కూడా చెత్తేస్తే మేము ఇద్దరాలు మొగలు బాయి నీళ్ళు చేయండి మేము కష్టపడి మేము చర్చికి సాయం చేసినాం సార్ 1,000 రూపాయలు కూడా మేము ఇస్తే కూడా తీసుకున్నాం అలాంటి మనిషికి ఇలాంటి పరిస్థితి చెప్పింది దేవుడా మా అన్నకి ఎందుకు ఇట్లా నువ్వు ఘోరంగా చేసినావని మా చెల్లెల మొగడు దేవుడా మా అన్నకు తక్కువ కానీ నేను వాసర్లో పోయి అందరికీ మా గల్లీకే దావతిస్తాను దావత్ ఇచ్చి మాకు అందరికి బట్టలు అవి తెచ్చి సాక్షి చెప్పి భోజనం పెట్టుకోండి సార్ వాళ్ళు కూడా ముగ్గంపూడు మంచిగా అంటే పొలంలో పనిచేస్తూ చేస్తూ గట్టి మీద కూర్చున్నారు అంటే ఎండకి చాలు వచ్చి ప్రాణం వేసి కొంచెం నీరసమై కూర్చున్నాడు సడన్ గా పాములు అక్కడ ఉన్న పాములు అటు ఇటు వెళ్ళడము ఆ కాలుకి తగలనియో లేకపోతే కాలు మీద ఊదినయో తెలవదు మొత్తం మీద బొబ్బు వచ్చేసి పుండు అయిపోయింది కొన్ని పాములు ఉంటాయి ఊదుతీ కరవు బొబ్బు వచ్చేసింది అది బాగా కాలుకి ఎఫెక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యేటప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్తే అదంతా క్లీన్ చేయడానికి మొత్తం కాలు సీరేసారు వాడు సీరి దూదు పెట్టి కుట్టు కూడా వేయలేదు అట్లా వదిలేసారు డాక్టర్లు అంటే షుగర్ 600కి వెళ్ళిపోయింది ఈ మనిషి బతుకుతాడో లేదో తెలియదు అయితే ఈ మనిషి ఆశ ఈ మనిషి ఆలోచన ఏంటంటే ఈ కాలు ఈ పరిస్థితుల్లో ఈ షుగర్తో నేను హాస్పిటల్కి వెళ్తే కాలు తీసేస్తారు అది చేస్తారు డాక్టర్లు కాల్ తీసేస్తారు కనుక నేను హాస్పిటల్కి వెళ్ళను చస్తే ఇంట్లో చస్తాను లేదంటే అంత విశ్వాసంతో దేవుడు బ్రతికించడానికి దేవుడు స్వస్థపరచడానికి ఒకటే ఒక కారణం నాకు అది ఏంటంటే నాకు గుర్తొచ్చింది 2007లో నా కాలు ఇరిగిపోయి నేను బాధపడుతుంటే ఇద్దరు సహోదరులు ఆదివారం తీసుకెళ్లి చర్చిలో కూర్చోబెట్టేవాళ్ళు స్టేజ్ మీద తబలా కొట్టడానికి కాళ్ళు ఇట్లా ముడవడానికి లేక కాళ్ళు సాపుకిని మధ్యలో తబలా పెట్టుకుని ఇట్లాంటి మైకులు పెట్టుకుని పాట పాడుతూ తబలా కొట్టేవాడిని మళ్ళీ ఇద్దరు మోసుకొచ్చి నా రూమ్లో పండుకోబెట్టేవాడు అట్లా 2 నెలలు మోసారు నన్ను చర్చికి నా దేవుని ప్రియులారా చెబుతున్నాను చర్చిలో పరిచర్య చేసేవాడిని ఏ క్షణంలో కూడా వదిలిపెట్టాడు నా దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు ఆయన పనిముట్టది ఆయన పనికొచ్చే వ్యక్తిలో కనుక దేవుడు కాపాడుతాడు
ఎట్లయినా చచ్చిపోతాడని ఆమెకు సలిజరం వచ్చి ఇంటికి పోయింది. దేవుడా నా మీద సరి ఎట్లయినా ఈయన చచ్చిపోతాడు, 600 ఉన్నాడు ఉండి ఇంత అయిపోయినని ఇంటికి పోయింది మా చిన్న మంది సలిజరం. అంత ఘోరంగా పరిచయం అయిన సార్ ఇప్పుడు మంచిగా దేవుడు మంచిగా నడుస్తుండ ఆయన. ఇప్పుడు మరి కొండు కూడా పూర్తి మారిపోయింది అసలు. రమ్మనండి చర్చికి తీసుకురండి ఎప్పుడన్నా చూస్తాం మేమందరం. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఓకే, ఆ ఇళ్ళ పరిస్థితి ఏంటంటే అక్కడ వాచ్మెన్ గా డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళకి ఒక్కతే కుమార్తెమ్మ, నీకు కొడుకు కూతురు, ఒక కొడుకు కూతురు, ఏమి కుమార్తె కదా కూతురు కదా ఏమి కూతురు, ఆమెకి 4 ఆడపిల్లలు. అలా నాయన గురించి 8,000 పని కూడా 4 ఆడపిల్లలు. అయితే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే అక్కడ వాచ్మెన్ గా ఉంటున్నారు కనుక ఒకళ్ళు చర్చికి వస్తే ఒకళ్ళు అక్కడ ఉండాల్సి వస్తుంది పక్క. కనుక వీళ్ళైతే ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆయన కూడా చర్చికి వస్తే